నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు సబ్ కాన్షియస్ కాంక్రీట్ సిస్టమ్ సృష్టికర్త, 37 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దశ మహావిద్య ఉపహాసకులు, దశ మహావిద్య గురుజీ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ గురుగారు. ఈ సబ్ కాన్షియస్ కాంక్రీట్ సిస్టమ్ సృష్టికర్త మీరు కదా, సో అసలు ఇది కనిపెట్టాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అంటే, ఈ సనాతన ధర్మంలో అయితే ఒకవైపు ఉంటున్నారు ఈ మంత్ర సాధకులు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికత చింతన వైపు వన్ సైడ్ ఉంటున్నారు, లేదా ఈ ప్రారంభ కర్మను నిర్మించేటువంటి ఈ సిస్టంలో ఉంటున్నారు. ఈ సిస్టము అంటే ఈ దైవత్వంతో సంబంధం లేదు, కానీ యూనివర్స్లో ఉండేటువంటి ఎనర్జీని ఉపయోగించుకుంటూ వెళ్ళేటువంటి విధానం ఉంది. యూనివర్స్లో ఉండేటువంటి ఎనర్జీని ఉపయోగించుకోవడం అయితే ఇటు వన్ సైడ్ ఉంటున్నారు, లేకపోతే ఈ సైడ్ అన్న ఉంటున్నారు. ఇప్పుడు మనకి నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, యూనివర్స్లో ఉండేటువంటి ఎనర్జీని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళేటువంటి సిస్టము ఒక యద్భావం తద్భవతి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానులు భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే యద్భావం తద్భవతి అంటే మనం ఏదైతే భావిస్తామో అది జరుగుతుంది. యద్భావం తద్భవతి, అది జరగాలి, అది రూలు, ప్రకృతి నియమం. అది మనము ఏ విధంగానైతే చాలా స్పష్టంగా భావిస్తామో అది సృష్టిలో ఖచ్చితంగా మనం భావించినట్టు జరగాలి. అయితే భావించినట్టు జరగాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్టింగ్ వే అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు భావించినట్టు జరగాలి అని అనుకున్నప్పుడు నాకు 100 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలని నేను అనుకుంటూ ఉంటే ఇది జరగాలి కదా, ఎందుకు జరగట్లేదు? ఒక పిల్లవాడు, నేను నేషనల్లో క్రికెట్లో నేషనల్ లెవెల్లో ఆడాలనుకుంటున్నాడు, అతడు గల్లీలో ఆడుతున్నాడు, గల్లీలో ఆడేటువంటి ఆ వ్యక్తి నేను నేషనల్కి సెలెక్ట్ కావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఆ పిల్లవాడు నేషనల్కి సెలెక్ట్ అవుతాడా కదా. ఒక మామూలు సింగరు ఏదో విలేజ్లోనే ఎక్కడో ఉంటుంది, ఏదో పాటలు పాడుకుంటూ ఉంటుంది. ఆమె ఒక టాప్ సింగర్గా ఒక గొప్ప స్థితికి వెళ్ళాలి అని అనుకుంటే, నేను గొప్ప సింగర్ కావాలని అనుకుంటూ ఉంటే సరిపోతుందా? లేదు. దానికి సంబంధించినటువంటి కొన్ని సిస్టమ్స్, మెథడ్స్, ఫార్ములాస్ ఉంటాయి. అయితే ఆ ఫార్ములాస్ను ఇంప్లిమెంట్ చేసేటువంటి పర్ఫెక్ట్ సిస్టమే న్యూరో కాంక్రీట్ సిస్టమ్ లేదా సబ్ కాన్షియస్ కాంక్రీట్ సిస్టమ్. కనుక ఇక్కడ ఏంటంటే, ఇది వాంటెడ్, ప్రతి వ్యక్తికి కూడా. మీరు ఎదగండి, మీలో అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వివేకానందుల వారు చాలా గొప్పగా చెప్పారు, అనంతమైన శక్తి సామర్థ్యాలు నీవు ఉన్నాయి, నీవు ఒక సంచలనాన్ని సృష్టించడానికే పుట్టినవు, కాబట్టి నువ్వు సంచలనాలు సృష్టించు, ముందుకు వెళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎలా వెళ్ళాలి? ఇది నా జీవితంలో బాగా క్వశ్చన్ అయింది. నేను చిన్నప్పటి నుండి పుస్తకాల పురుగు అంటారు కదా, అలా విపరీతంగా లైబ్రరీకి వెళ్తూ నేను పుస్తకాలు బాగా చదివేవాడిని. నన్ను విపరీతంగా ఆకర్షించింది ఏంటంటే వివేకానందులు పుస్తకాలు. మీలో అనంతమైనటువంటి శక్తి ఉంది, మీరు వెళ్ళండి అని అనుకున్నప్పుడు నా శరీరాన్ని ఇలా చూసుకునేవాడిని, ఎక్కడ ఉంది నాలో అనంతమైనటువంటి శక్తి? అవన్నీ చదివినప్పుడు మనకు రక్తము ఉరుకలు వేసేటువంటి స్థితి మనకు కలుగుతుంది, ఒక ఎమోషన్కి ఫీల్ అవుతాం, ఎస్ అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంప్లిమెంట్ ఎలా, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి? సో దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ నాకు ఎట్టి పరిస్థితి దొరకలేదు, ఎక్కడ కూడా దొరకలేదు. నేను ఈ విషయంలో చాలా గురువులను, చాలా టీచర్లను, ప్రొఫెసర్లను కూడా నేను కలిసినప్పుడు వాళ్ళు కూడా ఏం లేదు, చేసుకోవాలి, ఉంటుంది మనలో ఎనర్జీ ఉంటుంది, ముందుకు వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఉండేటువంటి టెక్నాలజీ కానీ సిస్టమ్స్ కానీ అప్పుడు మేము చదువుకునేటువంటి రోజులలో లేవు, ఈ మధ్య వచ్చినటువంటి టెక్నాలజీ ఇదంతా. సో సాహిత్యం కూడా ఇంగ్లీష్లోకి సంబంధించినటువంటి పుస్తకాలు ఎక్కువగా ప్రింటెడ్ మన ఇండియాలో ఎక్కువగా లేవు, ఈ మధ్య విపరీతంగా వస్తున్నాయి. సో ఇక్కడ ఇదంతా నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు దీనికి అంటే కన్స్ట్రక్టింగ్ వే, వివేకానందుల వారు చాలా స్పష్టంగా ఏం చెప్పారు, మీలో శక్తి ఉంది, మీరు ఎదగొచ్చు అన్నారు. ఎలా ఎదగడము అనేటువంటిది పరిపూర్ణంగా చెప్పలేదు, టైం సరిపోలేదు, మరి చెప్పేటువంటి వాళ్ళు దొరకలేదు మనకి. సో నేను దీనిపైన విపరీతంగా దైవత్వంతో సంబంధం లేకుండా మన ఇండివిజువల్గా ఎదిగేటువంటి సిస్టమే సంకల్ప శక్తి లేదా యద్భావం తద్భవతి. దీనిని కన్స్ట్రక్టింగ్ వేలో ఎలా తయారు చేయాలని నేను విపరీతంగా శోధన చేసి 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 ఇక తప్పదు, ఎందుకంటే ఇప్పటి వల్ల కావాలి కదా, కావాలి అని అనుకున్నప్పుడు ఒక సిస్టమ్ని రూపకల్పన చేస్తేనే కదా. ఇప్పుడు ఆటం బాంబు కనిపెట్టబడింది అంటే E=MC² ఫార్ములా కనిపెట్టబడిన తర్వాత మాత్రమే ఆటం బాంబు తయారు చేయడం జరిగింది, అట్టహాన్ అనేటువంటి సైంటిస్టు తయారు చేసేది. దీనికి రీజన్ ఏంటి? ఆ తీయడం, ఆ ఫార్ములా లేకుండా ఇది కనిపెట్టబడదు కదా. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే ఒక కన్స్ట్రక్టింగ్ వేలో వెళ్ళాలి,
ఈ కాంక్రీట్ సిస్టమ్ అనేటువంటిది పరిపూర్ణంగా తయారు కావాలి అని అనుకున్నప్పుడు మన బ్రెయిన్కు సంబంధించినటువంటి సిస్టమ్లో అది రూపకల్పన చెందాలి. కనుక నేను దీనిపైన విపరీతమైనటువంటి పరిశోధనలు చేసి ఒక 15 సంవత్సరాలు నిరంతరంగా వీటిని నా అనుభవంలోకి తీసుకొని గైడెన్స్ ఇచ్చి నేను పూర్వాశ్రమంలో నేను టీచర్ని లెక్చరర్ని కాబట్టి సో నేను అన్ని చాలామంది మీద ప్రయోగం చేసేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.